YCP MP Avinash Reddy Mundastu bail petition pai ivala Telangana High Court lo vicharana jaraganundi. Viveka hatya kesulo aaropanalu edurukuntunna Avinash Reddy ee kesulo CPI tananu arrest cheyakunda Mundastu bail manjuru cheyarani High Court nu aashrayincharu. అయితే అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఈ నెల 19న విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాల్టి వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ వ్యవహారంలో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కొట్టేస్తే అటు సిపిఐ దూకుడు పెంచే అవకాశాలున్నాయి. ఈ కేసులో తొలి నుంచి అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న సిపిఐ హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే మాత్రం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఇవాల్టి హైకోర్టు విచారణ ఇటు అవినాష్ రెడ్డికి అటు సిపిఐకి కీలకం కానుంది. Viveka కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊహించిన షాక్ తగిలింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ అరెస్టుకు సిపిఐకి అడ్డంకులు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. అటు విచారణకు మరో 2 నెలల గడువు పెంచడం, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సీచే బెంచ్ కొట్టివేయడంతో సిపిఐ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎలాంటి పరిణామాలు చేటు చేసుకుంటాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అవినాష్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సునీత దాఖలు చేసిన ఉత్తర్వులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులను చదివి వినిపించింది. హైకోర్టు అసాధారణ ఉత్తర్వులు ఇచ్చిందని తాము అభిప్రాయపడుతున్నామని అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు సాంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని వెల్లడించింది. దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఆయన వాదించారు. ప్రధానంగా సాక్ష్యాలను చెరిపేశారని సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి ప్రశ్నలు రాసివ్వాలని అడగడం ఏంటని సీజే బెంచ్ ప్రశ్నించింది. ఇదే విధం కొనసాగితే ఇక సిపిఐ అవసరం ఏముందని సీజే ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలని సూచించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకోకపోతే తాము ఆలోచించాల్సి వస్తుందని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి గతంలో ఈ నెల 30 వరకే సుప్రీంకోర్టు సిపిఐకి గడువు ఇచ్చింది. తాజా ఆదేశాల్లో ఆ గడువును మరో 2 నెలలు పెంచింది. జూన్ నెలాఖరులోపు దర్యాప్తు పూర్తి చేయాలని సిపిఐని ఆదేశించింది. హైకోర్టు బెయిల్పై తేల్చే వరకు అరెస్ట్ చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సీజే బెంచ్ అంగీకరించలేదు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉంటాయన్నారు. ఇక ముందస్తు బెయిల్ విషయం తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ కేసును ముగించారు. అటు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ హైదరాబాద్లోని సిపిఐ కార్యాలయానికి వచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలను సిపిఐ అధికారులకు అందజేశారు. దాదాపు గంటపాటు సిపిఐ కార్యాలయంలోనే ఆయన ఉన్నారు.
ఆయన్ను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు సిపిఐ అధికారులు. హత్య జరిగిన రోజు వివేక ఇంట్లో లభించిన ఆధారాలపై ఆరా తీశారు. దాదాపు 2 గంటల పాటు రాహుల్ దేవ్ శర్మ విచారణ జరిగింది.